గుంటూరు జిల్లా జీడీసీసీ బ్యాంక్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ సతీష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో నాటి సొసైటీ పాలక వర్గం నకిలీ పాస్బుక్స్ డాక్యుమెంట్స్ సృష్టించిందని ఆరోపించారు. బినామీల పేర్లతో రుణాలు ఇచ్చారని పేర్కొన్నారు. అలాగే నకిలీ రుణాలు పొందిన వారి ఆస్తులు జప్తు చేసి 40 రోజుల్లోగా బాధితులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గుంటూరు జిల్లాలో పూర్తిగా కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లా. వ్యవసాయ రంగానికి సహకార రంగం అనేది ఒక వెన్నెముక లాంటిది. జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి అనుబంధంగా ఉన్నటువంటి సొసైటీల్లో గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో మరి అక్కడ పనిచేసినటువంటి అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, పాలక వర్గం వాళ్ళ ఆధ్వర్యంలోనే నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించబడ్డాయి, నకిలీ ఆధారాలు సృష్టించబడ్డాయి. వాళ్ళ అనుమతి లేకుండా బ్యాంకు రుణాలు అనేవి రావు, సొసైటీ రుణాలు అనేవి రావు. ఈరోజు జరిగినటువంటి తప్పిదానికి ఒకటి కాదు రెండు కాదు 100 కోట్ల రూపాయల్లో జరిగినటువంటి తప్పిదాన్ని మరి ఈరోజు రైతాంగానికి ఉపయోగపడాల్సినటువంటి పంట రుణాల విషయంలో మా దగ్గర డబ్బులు లేవు, ఆ రుణాలు రికవరీ కావాలంటే మరి తప్పిదాలుని చేసినటువంటి